അരവിന്ദ് ഘോഷ് ഗാരുണ്ട്. സ്വാമി അരവിന്ദ് ഗാരും ആധ്യാത്മിക ചിന്തനവാദി. వారు ఏం చేస్తుండే అంటే, ఈ సంసారం లైన్లల్లా చాలా జనాలు కొట్లాడుకుంటారు, జగళం ఆడుకుంటారు, చాలా గడబడ గడబడి ఉంటుంది. కాకపోతే నేను సత్యం అనేది తెలుసుకోవాలి. సత్యం ఏమున్నది, లైఫ్లో ఫ్యాక్ట్ ఏదుంది, సత్యం అంటే ఏంది, ఇలా తెలుసుకోవాలి అని తనకు మనసులో వచ్చేసింది. మనసులో వచ్చి ఒక గురువు దగ్గర వెళ్తారు. స్వామి అరవింద్ గారు ఒక గురువు దగ్గర వెళ్తారు. వెళ్ళిన తర్వాత నేను ఆధ్యాత్మిక మార్గం అన్నది తెలుసుకోవాలి, దేవుడు అంటే ఏంది అని తెలుసుకోవాలి. ఊకే నేను ఖాళీ గురువులు అదు ఇదు అనుకుని నమ్ముకుంటే కాని పని. ఒకసారి ఆధ్యాత్మిక లైన్ ఏముంది, సత్యం అంటే ఏంది, దేవుడు అంటే ఏంది తెలుసుకోవాలని ఒక గురువు దగ్గర వెళ్ళారు. దగ్గర పోయి ఇట్లా మొక్కుతాడు. ఎవరు? స్వామి అరవింద్ గారు మొక్కుతారు. మొక్కిన తర్వాత ఎందుకు వచ్చిండ్రా బాబాయ్ అని వాళ్ళు అడుగుతారు గురుగారు. గురుదేవా గురుదేవా, జీవనంలో అంతిమ సత్యం ఏముంది అది తెలుసుకోవడానికి వచ్చిన. లైఫ్లో ఎండింగ్ పాయింట్, లాస్ట్ జీవనం సత్యం అనేది ఏమున్నది అది తెలుసుకోవడానికి వచ్చిన గురుదేవా. తమరు అనుగ్రహించాలి, తమరు ఆశీర్వాదం చేయాలి అని కోరుకున్నాడు. నీకు టైం ఉందా అని అడిగినారు. అవును, మీరు ఏం టైం ఇవ్వమంటే అది ఇస్తానన్నారు. నాకు 3 రోజులు టైం ఇవ్వన్నారు. ఎవరు? వాళ్ళ గురువు. సరే, 3 రోజులు టైం ఇస్తానన్నారు. ఇదే జాగాలో కూర్చొని చెప్పేసిండ్రు. ఫలానే జాగాలో ఇట్లా కూర్చో బాబు అని కూర్చోబెట్టిండ్రు. కూర్చున్న తర్వాత 1 అవర్ కూర్చుని 2 గంటలు 3 గంటలు 3 అవర్స్ 4 అవర్స్ ఇట్లానే కంటిన్యూ అయ్యాయి. మినిమం 10 అవర్స్ ఒకటే జాగాలో కూర్చున్నాడు. గురుదేవ సాల్ అవుతుంది, దోమలంతా కరుస్తున్నాయి, లేవచ్చా అని అడిగాడు. లేవల్నా వద్దా అన్నాడు. నువ్వెందుకు వచ్చినా కొద్దిగా అర్థం చేసుకుంటే బాగుంటుంది అని గురుగారు అన్నారు. నీకు దేవుడు కావాలంటే కూర్చో, నీకు అవసరం లేదంటే లేవు అన్నారు. అయితే ఇతనికి సత్యం తెలుసుకోలే కదా, దేవుడు అని సత్యం తెలుసుకోలే కదా. ఇక 10 అవర్స్ అయింది కదా, తెల్లందాకా కూర్చుంటే లేవమంటారేమో గురుగారు అని తెల్లందాకా కూర్చున్నాడు. దోమలు బాగా కరిచినాయి, బాగా కరిచినాయి. గురుగారు లేవచ్చా అన్నారు. చూడు, 3 రోజులైనా నీకు టైం ఇచ్చిన నీ ఇష్టము, నీకు దేవుడు కావాలంటే కూర్చో, అవసరం లేవంటే లేదంటే ఇట్లా అన్నారు. సరే, ఏం చేయాలి, కర్మము పుణ్యము పాపము తెలియక అలాగే కూర్చున్నారు. మళ్ళీ సాయంత్రం కాగానే దోమలు వచ్చి మళ్ళీ కుడుతున్నాయి. గురుగారు, దోమలు బాగా కరుస్తున్నాయండి, లేవల్లా లేవల్లా వద్దా అని అడిగారు. నీ ఇష్టం బాబు, నీకు దేవుడు కావాలంటే కూర్చో, లేదంటే లేవు. సరే, నిన్న అయితే చాలా కరిచినాయి దోమలు, ఈరోజు కొద్ది తక్కువ గరుస్తున్నాయి కదా, నిన్నంత బాధ లేదు, కూర్చుంటే అయిపోయాయి కదా, ఇంకెప్పుడు దాకా కూర్చోమంటారు, కూర్చుందామని మళ్ళీ తెల్లందాకా కూర్చున్నాడు. 3rd days మళ్ళీ అలాగే కంటిన్యూ కూర్చున్నారు. గురుదేవా, దోమలు బాగా కరుస్తున్నాయి. దోమలు బాగా కరుస్తున్నది బయటనా లోపలనా అనే, బయట కరుస్తున్నాయి అనే. లోపల ఏ దోమలైతే కరుస్తున్నదో అంతా నీకు పోవాలి, పోయిన తర్వాతనే అది దొరుకుతుందా, అప్పుడు దాకా నీకు దొరకది అని. బయట కరుస్తున్నా కానీ లోపల అనే దోమ ఉన్నది కదా, అది కరుస్తున్నదా లేదని. గురుదేవ, లోపల ఏది ఉందేమో కానీ బయట మాత్రం బాగానే కరుస్తుంది. బయట కరుస్తున్నది అనేది నీకు ఎలా తెలివిలో ఉన్నదో, లోపల కరుస్తున్నది కూడా నీకు ఎప్పుడైతే పోతుందో, కామ క్రోధ లోభ మోహ మదము, నేను 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 ఇట్లా అన్నది ఎప్పుడైతే నీకు పోతుందో, అలాంటి దోమ ఖర్చుడు పోతే మాత్రము నీకు దేవుడు గురు అనేది తెలుస్తుంది అరవిందా, అప్పుడు దాకా తెలియదురా నాన్న అన్నారట.
అప్పుడు దాకా తెలియదు నాన్న అన్నారంట. సరే గురుదేవా, ఆటింగ్ రోజు చాలా ఖర్చునాయి కదా, రెండో రోజులు కొద్ది తక్కువ ఖర్చునాయి గురుదేవా, మూడో రోజులు మూడే ఖర్చునాయి, ఎంతగానో ఇబ్బంది కాలేదు అన్నాడు. ఆ మూడు కూడా ఖర్చది లోపలికెళ్ళి ఏం ఖరుస్తున్నదని నీకు తెలుస్తున్నదో, అది ఇంత పోతే నీకు ఇక సమాధి స్థితి కలుగుతుందిరా బాబు, అప్పుడే నీకు దైవ సాక్షాత్కారం అవుతుందని చెప్పినారు అరవింద్ గురుగారు. అప్పుడు అతను ఏం చెప్పుకున్నాడంటే, వా వా గురుదేవా, నేను ఒకవేళ మూడు రోజులు మీరు కూర్చోమన్న జాగాలో నేను కూర్చోకపోతే, బయటి దోమలకు భయపడి నేను వెళ్ళిపోతే నాకు భగవంతుడు దొరకకుండే, ఆ దోమలు కరిస్తే కూడా పర్వాలేదు, మీరు చెప్పిన మాటంలో సత్యం ఉన్నది, లోపల దోమ నాకు ఎప్పుడు దాకా కరుస్తూ ఉన్నదో అది పోయినది కదా, ఇప్పుడు నాకు నిర్భయంగా అయినా గురుదేవ ఎక్కడైనా వెళ్ళొచ్చు అని అప్పుడు తెలుసుకున్నట్ట స్వామి అరవింద్ గారు, అరవింద్ ఘోష్ గారు. ఇలాంటిది మనిషికి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆధ్యాత్మిక లైన్ అనేది అర్థమవుతుంది.